సినిమాల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ పేర్లు చెప్పమంటే సల్మాన్ ఖాన్, ప్రభాస్ పేర్లు చెబుతాము. అలాగే పాలిటిక్స్ లో చెప్పాలంటే అటల్ బిహారీ వాజ్పేయి, ఏపీజే అబ్దుల్ కలాం, ప్రధాని నరేంద్ర మోదీ పేర్లు చెబుతాం. ఈ జాబితాలోనే ఉన్నారు రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్. 2014-19 ఎన్నికల్లో రేపల్లె నియోజకవర్గం నుండి వరుసగా గెలుపొందారు. ఈ 2024 ఎన్నికలు ఆయనకు విజయాన్ని అందించటమే కాదు, మంత్రి పదవిని కూడా తెచ్చిపెట్టాయి. 2014 చేజార్చుకున్న రేపల్లె నియోజకవర్గాన్ని మాజీ మంత్రి మోపిదేవి మరలా దక్కించుకోవటానికి శతవిధాలా ప్రయత్నించినా అది సాధ్యపడటం లేదు. అభ్యర్థిని మారిస్తే అయినా ఫలితం ఉంటుందేమో అని ఆ ప్రయత్నమూ చేశారు, అయినా అది కూడా రిజల్ట్ ఇవ్వలేకపోయింది. దీంతో రేపల్లె గడ్డ అనగాని అడ్డ అని సగర్వంగా చెబుతున్నారు సత్యప్రసాద్ ఫ్యాన్స్. పాలిటిక్స్ లో ఉన్నవారికి చాలా తక్కువ మందికి తండ్రి తరపు నుండి, తల్లి తరపు నుండి రాజకీయ నేపథ్యం ఉంటుంది. అలాంటి వారిలో అనగాని సత్యప్రసాద్ కూడా ఒకరు. మాజీ మంత్రి అనగాని భగవంతరావు సత్యప్రసాద్ కి పెదనాన్న అవుతారు. ఇక మరో మాజీ మంత్రి ఈ ఊరి సీతారామమ్మ తల్లి తరపు బంధువు. ఈమె అనగానికి వరుసకు పెద్దమ్మ అవుతుంది. 2004 ముందు నియోజకవర్గాల పునర్విభజన జరిగిన సమయంలో రేపల్లె నియోజకవర్గం ఏర్పడింది. అంతకు ముందు రేపల్లె మండలం కూచినపూడి నియోజకవర్గం కింద ఉండేది. విభజన కారణంగా రేపల్లె నియోజకవర్గం రావడం, పైగా పాత తరంలో నాయకులు పెద్దవాళ్ళవటం వల్ల టీడీపీ అధిష్టానం యువ రక్తం కోసం వెతికింది. 2004 కాంగ్రెస్ పెనుగాలిలో టీడీపీ రేపల్లెను కూడా పోగొట్టుకోక తప్పలేదు. అందుకే ఇక్కడ బలమైన నాయకత్వాన్ని ఏర్పాటు చేయాలని ఫిక్స్ అయింది. అప్పుడే టీడీపీ అధిష్టానం దృష్టిలో పడ్డారు అనగాని సత్యప్రసాద్. పేరుకు రేపల్లెలోనే ఆయన మూలాలు ఉన్నప్పటికీ పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే. పైగా బిజినెస్ లో మంచి ఊపు మీదున్నాడు. రియల్ ఎస్టేట్ బిజినెస్ తో పాటు హోటల్స్ కి సంబంధించిన వ్యాపారాల్లో అనగానిది అందవేసిన చెయ్యి. టీడీపీ నుండి రేపల్లెలో కాంటెస్ట్ చేయటానికి ప్రపోజల్ రావడం, పైగా పాలిటిక్స్ అంటే అనగానికి ఇంట్రెస్ట్ ఉండటంతో వెంటనే ఓకే చేశారు. 2009 ఎన్నికలకు ముందు రేపల్లెకి మకం మార్చారు. ఆ సమయంలో అనగాని సత్యప్రసాద్ ను స్థానికేతరుడిగా చూపెట్టిన ప్రత్యర్థి పార్టీ వారు అప్పటికి విజయాన్ని దక్కించుకున్నారు. కానీ యువతల ఉన్నది పట్టు వదలని విక్రమార్కుడు అన్న సంగతి మర్చిపోయారు. సత్యప్రసాద్ 2009 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ నేత మోపిదేవి వెంకటరమణ రేపల్లెలో గెలిచి వైఎస్ఆర్ కేబినెట్ లో మంత్రిగా చోటు కూడా దక్కించుకున్నారు. ఇక ఓడిపోయిన సత్యప్రసాద్ రేపల్లెను వదిలిపోతాడులే అనుకున్నారు అందరు. కానీ ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యాడు అనగాని. అందుకే 2009 నుండి 2014 వరకు రేపల్లెను అంటి పెట్టుకుని ఉన్నారు. అనగాని అంటే అందరికీ అందుబాటులో ఉంటాడు అని నిరూపించుకున్నాడు. పైగా 2014 వైసీపీ తరపున పోటీ చేసిన మోపిదేవి మీద అవినీతి మరకలు కూడా ఉన్నాయి. అందుకే రేపల్లె ప్రజలు సత్యప్రసాద్ కి ఒక అవకాశం ఇచ్చి చూద్దామని అనుకున్నారు. ఫలితంగా 2014 రేపల్లె ఎమ్మెల్యే అయ్యారు సత్యప్రసాద్. ఎమ్మెల్యే పదవిని పొందటం ఒక ఎత్తు అయితే దాన్ని నిలబెట్టుకోవటం మరో ఎత్తు అన్నది అర్థం చేసుకున్నాడు. అందుకే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండటం అలవాటు చేసుకున్నాడు. సత్యప్రసాద్ బిజినెస్ పని మీద హైదరాబాద్ వెళ్లినా ఆయనను ఆఫీస్ కి వెళ్లి తలుపు తడితే మన పని అయినట్టే అని ప్రజల్లో ఒక నమ్మకం వచ్చేలా చేసుకున్నారు. అందుకే రాష్ట్రం మొత్తం 2019 వైసీపీ గాలి వీచినా రేపల్లెను మాత్రం ఆ తుఫాను తాకలేకపోయింది. జగన్ హవాను తట్టుకొని సత్యప్రసాద్ నిలబడ్డాడు అంటే అది ప్రజల్లో ఆయన చరిష్మానే. 2014-19 పీరియడ్ ఒకెత్తు, 19 2024 పీరియడ్ మరో ఎత్తు. వైసీపీ ప్రభుత్వం అవతలి వారిని లొంగ తీసుకోవటానికి సామదాన భేద దండోపాయాలు ప్రయోగిస్తోంది. కానీ సత్యప్రసాద్ వాటికి ఏ ఒక్కదానికి లొంగలేదు. టీడీపీ కార్యకర్తలకు, ద్వితీయ స్థాయి నాయకులకు అండగా నిలిచారు. పైగా సత్యప్రసాద్ పై 2019 కూడా ఓటమి పాలైన మోపిదేవి వెంకటరమణకు జగన్ మంత్రి పదవిని కట్టబెట్టారు. ఆ తర్వాత ఆయనను రాజ్యసభకు పంపారు. దీంతో నియోజకవర్గంలో మోపిదేవి వర్గీయులు వీరంగం సృష్టించారు. కానీ ఎమ్మెల్యే అనగాని వారికి అడ్డుగా నిలిచారు. కార్యకర్తలకు తానున్నాననే భరోసా కల్పించారు. వైసీపీ అధినేత జగన్ రేపల్లెలో వైసీపీ జెండాను ఎగరవేయాలని శతవిధాలా ప్రయత్నించారు. అయితే ఏ ఒక్క ఉపాయమూ పారలేదు. జగన్ చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. ఆఖరి ప్రయత్నంగా కులం అనే ట్రంప్ కార్డును వాడారు. సత్యప్రసాద్ గౌడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి అదే సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని తెర మీదికి తెచ్చారు. ఆయన మరెవరో కాదు,
మాజీ మంత్రి ఈ ఊరి సీతారామమ్మ తనయుడు ఈ ఊరి గణేష్. ఇక గణేష్ సత్యప్రసాద్ కి వరుసకు అన్నయ్యే అవుతారు. అంటే ఒకవేళ ఈ ఊరి గణేష్ గెలిస్తే సత్యప్రసాద్ కంటిని ఆయన వేలుతోనే పొడవటానికి పెద్ద ప్లానే వేశారు. కానీ ఈ వ్యూహం కూడా బెడిసికొట్టింది. 2024లో కూడా సత్యప్రసాదే ఎమ్మెల్యే అయ్యారు. రేపల్లె నియోజకవర్గంలో హ్యాట్రిక్ కొట్టారు. రేపల్లెలో అనగానే విజయానికి ప్రధాన కారణం జగన్ ఆయనను టార్గెట్ చేయటమైతే, రెండవది నియోజకవర్గంలో అనగాని చేసిన అభివృద్ధి. జగన్ కి అనుకూల మీడియాలో సత్యప్రసాద్ పై అనేక తప్పుడు కథనాలు ప్రచురింపజేసిన ఆయన గ్రాఫ్ పడిపోయింది అని ఊదరగొట్టిన ప్రజలు వాటిని అస్సలు పట్టించుకోలేదు. 2014లో 13,000 మెజారిటీ వస్తే 2019లో 11,000 మెజారిటీ వచ్చింది. కానీ 2024లో 30,000 పై చీలకు మెజారిటీ వచ్చింది. హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవటం, పైగా ప్రజాసేవ చేయటంలో, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటంలో అనగాని సత్యప్రసాద్ తనదైన మార్క్ వేసుకున్నారు. అందుకే ఆయన సేవలు గుర్తించిన టీడీపీ అధిష్టానం ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టింది. అలాగే ప్రతిపక్షంలో ఉండగా అసెంబ్లీలో అవకాశం వచ్చిన ప్రతిసారి వైసీపీ ప్రభుత్వాన్ని తన వాగ్దాడితో గడగడలాడించారు. అనగాని సత్యప్రసాద్ అటు బిజినెస్ మ్యాన్ గా, ఇటు పొలిటీషియన్ గా సక్సెస్ ని అందుకున్నారు. కానీ పర్సనల్ లైఫ్ లో సింగిల్ గా మిగిలిపోయారు. సత్యప్రసాద్ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోవటానికి ప్రత్యేక కారణాలేమీ లేవు. ఆయన రాజకీయాల్లో వచ్చే నాటికి ఆయన వయస్సు 35 పైనే. 2009లో ఓడిపోవటంతో నిత్యం ప్రజల మధ్యన ఉంటూ ప్రజాకర్షక కార్యక్రమాలు చేపడుతూ వచ్చారు. తన వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించటమే మర్చిపోయారు. తీరా 2014లో గెలిచిన తర్వాత చూస్తే 40 ఏళ్లు దాటాయి. ఎవరైనా పెళ్లి గురించి, ఆయన రాజకీయ వారసత్వం గురించి ప్రస్తావిస్తే రేపల్లె ప్రజలంతా నా రాజకీయ వారసులే అని అంటారు. అలాగే రేపల్లె నియోజకవర్గంలోని ఏ ఇంటికైనా వెళ్లి వారితో కలిసిపోయి సరదాగా సంతోషంగా మాట్లాడగలిగే మనిషి ఆయన. కులమతాలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని ఏదో ఒక వరుసతోనే పలకరిస్తారు. పెళ్ళో పేరెంటమో చేసుకుంటున్నామని వచ్చిన వారిని ఉత్త చేతులతో పంపించరు. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటారు. అనగానికి ఒక అన్న, ఒక అక్క, ఒక చెల్లి ఉన్నారు. వారంతా సెటిల్ అయ్యారు. జనవరి 10, 1972 బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలంలో జన్మించారాయన. ఇప్పుడు ఆయన వయస్సు 52. ఇక సత్యప్రసాద్ చదువంతా హైదరాబాద్ లోనే కొనసాగింది. హైదరాబాద్ లోని అన్వర్ ఉల్ ఉలూమ్ కాలేజ్ నుండి బిఎస్సి డిగ్రీ పట్టాపుచ్చుకున్నారు. ఇక రేపల్లెలో ఎమ్మెల్యే అయ్యాక అదే తన స్వస్థలం అన్నట్టు ఫిక్స్ అయ్యారు. పుట్టి పెరిగిన హైదరాబాద్ కన్నా రాజకీయ జన్మనిచ్చిన రేపల్లె తన మొదటి ప్రాధాన్యం అంటారు అనగాని సత్యప్రసాద్.